రాజకీయ భీష్మాచార్యుడు స్వర్గీయ కొనిజేటి రోశయ్య గారికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంతాప తీర్మానం పెట్టకపోవడం, నివాళులు అర్పించకపోవడం ఇది చాలా చాలా దురదృష్టకరం, బాధాకరం, గర్హణీయం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుసంస్కారి, సంస్కారహీనుడు అని చెప్పేదానికి ఇంతకంటే ఇంకా ఎక్కువ నిదర్శనం అవసరం లేదు. స్వర్గీయ రోశయ్య గారు 2 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎమ్మెల్సీగా, 1 సారి ఎంపీగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా, సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు కర్ణాటక గవర్నర్గా ఆయన రాష్ట్రానికి దేశానికి సేవ చేశారు. 15 సార్లు రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఒక రికార్డు సృష్టించిన ఆర్థిక మంత్రి, గొప్ప ఆర్థికవేత్త స్వర్గీయ రోశయ్య గారు. అటువంటి రోశయ్య గారికి నిన్నటి రోజు, నిన్న కానీ మొన్న కానీ రాష్ట్ర అసెంబ్లీలో సంతాప తీర్మానం పెట్టకపోవడం, నివాళి అర్పించకపోవడం అనేది ఇది జీర్ణించుకునేదానికి కూడక సాధ్యం కావడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్, తర్వాత వచ్చేసి శాసనమండలి చైర్మన్, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి ఈరోజైనా స్వర్గీయ రోశయ్య గారికి సంతాప తీర్మానం పెట్టాలని, నివాళి అర్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.